హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను వ్యాపార అభివృద్ధికి అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోవడానికి ఒక చిన్న పరిహారాన్ని అయితే చెప్తానండి ఎందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటే ఇంట్లో వారు చికాకుగా ఉండడం ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడం ఆర్థికంగా బాగోకపోవడం ఇంకా అనేక రకాలైన సమస్యలు అనేవి వస్తూ ఉంటాయండి ఇలా మీ ఇంట్లో ప్రతిసారి జరుగుతూ ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నదని గమనించాలండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నదని గమనించిన తర్వాత చిన్న చిన్న పరిహారాలతో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అయితే మనం దూరం చేయవచ్చండి ఇప్పుడైతే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అలాగే వ్యాపారంలో కూడా మనకి నరదృష్టి ఇటువంటివి కూడా తగులుతూ ఉంటాయి కదండి అప్పుడు వ్యాపారం సరిగ్గా కూడా జరగదు అటువంటిప్పుడు వ్యాపార స్థలంలో కూడా ఈ పరిహారాన్ని అయితే పాటించవచ్చండి ఈ పరిహారం కోసం ఒక గాజు గ్లాస్ ని అలాగే నిమ్మకాయని తీసుకోవాలండి మనకి నిమ్మకాయ నరద దృష్టికి నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి చాలా ఉపయోగపడుతుందండి నిమ్మకాయకి చాలా పవర్ అయితే ఉంటుందండి అందుకని నిమ్మకాయని తీసుకోవాలండి ఇప్పుడు ఒక గాజు గ్లాస్ లోకి ఈ నిమ్మకాయని వేసుకుని కొద్దిగా పసుపును వేసుకోవాలి ఇప్పుడు ఈ గ్లాస్ లోకి మంచి నీటిని అయితే గ్లాస్ నిండుగా అయితే పోసుకోవాలండి ఇప్పుడు ఈ ని మనం మన ఇంట్లో పూజా మందిరంలో కానీ ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చండి అలాగే మనం వ్యాపారం చేసే స్థలంలో కూడా ఈ గ్లాసును పెట్టుకోవాలండి ఈ గ్లాసును మీరు వ్యాపారం జరిగే స్థలంలో పూజా మందిరం దగ్గరైనా పెట్టుకోవచ్చండి ఇలా మనం పూజా మందిరంలో కానీ లేదు అంటే వ్యాపారం చేసే స్థలంలో కానీ పెట్టుకున్నటువంటి ఈ నిమ్మకాయ నీటిని ప్రతిరోజు కూడా మార్చాల్సి ఉంటుందండి ఈ వాటర్ని ఒక రోజు అంతా కూడా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం ఈ వాటర్ని ఎవరూ తొక్కని ప్రదేశంలో అయితే వేసేయాలండి ఆ తరువాత ఈ గ్లాస్లో ఉన్నటువంటి నిమ్మకాయని మాత్రం ఇంటికి కానీ వ్యాప వ్యాపార స్థలానికి కానీ మూడు సార్లు దృష్టి తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే వేయాలండి అంతేకాని వ్యాపారం చేసుకునేవారు రోడ్డు మీద అలా వేసేయకూడదండి ఇంట్లో కూడా బయట రోడ్డు మీద వేయకూడదండి ఎవరు తొక్కని ప్రదేశంలో మాత్రమే వేయాలి ఈ విధంగా ప్రతి రోజు కూడా ఈ పరిహారాన్ని పాటిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుందండి అలాగే వ్యాపార స్థలంలో నరదృష్టి నరకోశ ఇటువంటివి కూడా తొలగిపోతాయండి ఇంట్లో వారంతా కూడా ఆరోగ్యంగా సంత సంతోషంగా అయితే ఉంటారండి ఎటువంటి చికాకులు అవి లేకుండా ప్రశాంతంగా అయితే జీవితాన్ని కొనసాగిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి